విధాత నిర్ణయం అది. ఇంద్రియములు ఏం చెయ్యగలవో వాటిని జాగ్రత్తగా నియంత్రించగలిగితే పరమశాంతిని ఇవ్వగలవు. అందుకే మనకి లోకంలో ఒక మాట, మొన్ననే నేను ఆ ఉపన్యాసంలో కూడా చెప్పా, కృష్ణ పరమాత్మ ఎప్పుడూ వెన్న తింటాడు. ఎప్పుడూ వెన్న ఎందుకు తింటాడో తెలుసా అండి? ఎప్పుడూ వెన్న తింటే ఎప్పుడూ ఓట్స్ తాగిన వాడికి అసహ్యం వేసినట్లు ఆయనకి కాస్త ఏదో రొట్టి తిందాం అట్టు తిందాం అని ఉండదు ఏమిటి? ఎప్పుడు వెన్న దిక్కుమాలిన వెన్న, ఆ ఇంట్లో నువ్వు వెన్న, ఈ ఇంట్లో నువ్వు వెన్న, తన ఇంట్లో నువ్వు వెన్న, అదేం వెన్న పిచ్చి. అంటే వెన్న షడ్రుచులలోకి రాదు. అది కమ్మన కాదు, తీయన కాదు, పులుపు కాదు, ఏమీ కాదు. మెత్తగా ఉండి ఆ వెన్న ముద్ద ఎంత తింటున్నా అది తరగనటువంటి ఆనందహేతువు. మీరు ఏ రుచిని వేరొక రుచితో కలిపినా, ఏ రుచిని ఆ రుచిగానే అనుభవించినా కొంత తర్వాత దుఃఖకారణం. తీపి బాగుంటుందండి తిన్నారనుకోండి, కొంత తిన్నాక అసహ్యం వేస్తుంది. ఇప్పుడు ఇంకా తినాలని మీకు అనిపించింది అనుకోండి, ఒకటే మార్గం ఉంటుంది. ఏం చేయాలంటే ప్రయత్నపూర్వకంగా మళ్ళీ కాస్త కారం తినాలి. కారం తింటే మళ్ళీ కాసేపు తీపి తినచ్చు, అప్పుడు మళ్ళీ కొంచెం చక్కెర పొంగలు తినచ్చు. కానీ ఎంత కారం తింటావు ఎంత చక్కెర పొంగలు తింటావు కలుపుకుంది అలా, ఎప్పుడో అప్పుడు రెండు కలిపి పుల్లటి త్రేణుపు వచ్చి అబ్బా ఇంకొద్దనిపిస్తుంది. తీపి తీపిగా తిన్నా, కారం కారంగా తిన్నా, కారం తీపి కలుపుకు తిన్నా, ఏ రుచులు ఎలా కలుపుకు తిన్నా, ఎలాగా కలపవలసిన అవసరం లేకుండా ఎంత తిన్నా సంతోషంగా ఉండేది వెన్న ఒక్కటే. అంటే తినమని నా ఉద్దేశ్యం కాదు, వెన్న దేనికి సంకేతం అంటే బ్రహ్మానందమునకు సంకేతము. అది ఇంద్రియముల వలన వచ్చే సుఖం కాదు, లోపలే ఉన్న ఆనందం. లోపలే ఉన్న ఆనందాన్ని ఇంద్రియముల వలన కాకుండా తిన్నగా అంతర్ముఖుడై పొందడం. ఇంద్రియముల సంపర్కం చేత ఉద్భుతమై బుడగలైన ఆనందం పొందుతాడు. ఇప్పుడు ఏసీలో కూర్చుంటే చల్లగా ఉందని సంతోషపడినట్టు, బయటికి వెళ్తే ఏడుపేగా, మళ్ళీ కరెంటు పోతే ఏడుపేగా. ఆ ఆనందము ఎక్కడి నుంచి ఉద్భుతమైందో అక్కడికే వెళ్ళి తాను ఆనంద స్వరూపుడిగా నిలబడిపోతాడు. అది శాంతి, అది వెన్న తినడం. అంటే కృష్ణ పరమాత్మ వెన్న తిన్నాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్న మాటకు అర్థం ఏమిటంటే వాడు పరబ్రహ్మోపాసకుడై అంత గొప్ప స్థితిలో ఉన్నవాడి గుండెలోకి వెళ్ళి ఆ బ్రహ్మానందమును అనుభవింపజేస్తూ ఉంటాడు. తాను తింటూ ఉంటాడు, తాను తింటూ ఉంటాడంటే ఆ భక్తిని ఆరగిస్తూ ఉంటాడని గుర్తు, దానికి వెన్న గుర్తు. కాబట్టి అదిగో అలా లోపలికి వెళ్ళి ఆనందం అనుభవించగలిగిన వాడెవడో వాడు శాంతి పొందగలిగిన వాడు. చాలా బాగుందండి వినడానికి. ఇందులో ఏ ఒక్కటైనా మీరే చెయ్యడం కుదురుతుందా? నిత్య జీవితంలో ఇంద్రియముల యొక్క పటోటోపాన్ని అణిచిపెట్టి ఏ కోరిక పుట్టకుండా, కోరికల వలన సంతోషము లేదు లోపల సంతోషమున్నది అన్న భావన చేత అలా ఉండిపోవడం కుదురుతుందా? ఇంకో మాట ఏమైనా ఉందా శాంతిని పొందడానికి? మనం చూడండి, ఎప్పుడైనా ఏదైనా కఠిన అలా బాగోలేదు అనిపిస్తే ఓ మాట, ఇంకో మాట ఏమైనా ఉంటే చెప్పండి అంటాం కదా. అలా ఇది అంత మాకు సాధనాయోగ్యంగా లేదు, ఎంతో పరిణతి అభ్యాసం ఉంటే కానీ చెయ్యగలిగింది కాదు, ఎంతో అభ్యాసం చెయ్యవలసి ఉంటుంది దీని మీద. కానీ చేస్తాం, తప్పకుండా ప్రారంభం చేస్తాం. కానీ ఇంతకన్నా కొంచెం తేలిక మార్గం ఏదైనా ఉందా? అంటే నేను మీతో ఒక విషయాన్ని మనవి చేస్తాను, అదే నా సొంతం అని మీరు అనుకోకూడదు, ఋషిప్రోక్తమైన విషయం అంతే. నా సొంతం ఏమీ లేదు అందులో, ఒక్క అక్షరం నాది కావు, నేను కేవలం వడ్డించేవాడిని అంతే. అందుకే మనకి తెలియదని ఋషులే ఏం చేశారంటే మన సంకల్పములనన్నిటినీ కూడా వాళ్లే నిర్ణయం చేసేశారు. మనం ఏం చేయాలి? సంకల్పం అంటే కోరిక అడగడం కాదు, ఏదో కోరిక పుడుతూ ఉంటుందో అడుగుతూ ఉండడం, అక్కడే కాదు శాంతి అశాంతి. ఇప్పుడు మీరు కొంచెం శాంతి అన్న మాటని ఆ స్థాయిలో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదట ఇప్పుడు శాంతి అంటే నేనున్నానండి, నా ఎదురుగుండా అది కూడా డాక్టర్ గారు కూర్చున్నారనుకో, ఆయన పెట్టుకున్న బెల్ట్ నాకు నచ్చింది అనుకోండి, నేను పొందలేదనుకోండి ఏడుపు, ఆ బెల్ట్ నేను పుచ్చేసుకుంటే నాకు శాంతి. నేను బలంతో డాక్టర్ గారిని పడగొట్టేసి ఆ బెల్ట్ లాగేసుకోవాలని అనుకోండి, ఆ బెల్ట్ నేను తీసి పెట్టేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు చాలా శాంతిగా ఉంది, అమ్మయ్యా ఆ బెల్ట్ నేను పెట్టేసుకున్నాను. ఆ శాంతి శాంతే? అలాంటి శాంతిని కోరడం కానీ అలాంటి శాంతిని ప్రబోధం చేయడం కానీ చెయ్యవచ్చా? అప్పుడు బలవంతుడు శాంతిగా ఉంటాడు, దొంగ శాంతిగా ఉంటాడు. ఎంత నైపుణ్యం ఉండి అవతల వారి వస్తువు అపహరించగలవో దాని వలన శాంతి పొందుతాడు కదా.
తప్ప శాంతి అన్న మాట మరి ఎలా అన్వయం అవుతున్నప్పుడు, ఎలా నడవడి నియంత్రింపబడి శాంతి పొందాలి? అందుకే ఋషులు ఎంత జాగ్రత్త పడ్డారంటే, ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరడం అన్నది జరిగితే ఎవరిని అడగాలి? ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ, పరమేశ్వరుణ్ణి కదా అడగాలి. అడిగేటప్పుడు నీ అంత నువ్వు ఏది అడగవద్దు, నువ్వు ఎలా అడగాలో తెలుసా, ఒక్కటే. గుడికి వెళ్ళి నేను ఇల్లు కట్టుకోవాలని పూజ చేయండి అని నువ్వు అనక్కర్లేదు, ఆయనే చేసేస్తాడు. ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం. పురుషార్థము అంటే పురుషుడు అర్థించి పొందవలసినది, పురుషుడు పొందాలి వాటిని. పురుషుడు అంటే మగవాడని మీరు అనుకోకూడదు, పురుషుడు అంటే జీవుడు. జీవుడు అర్థించి పొందవలసినది ఆడవారి ఎందు జీవుడు ఉంటాడు. అప్పుడు పురుషార్థములేవి? ధర్మ అర్థ కామ మోక్ష నాలుగు. ఇందులో మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. అసలు మొదట పరమేశ్వరుణ్ణి అడగవలసినది ఇది ధర్మము. తర్వాత రెండు లేకుండా అసలు మనం బతకలేము. అసలు ఇంద్రియాలన్నిటినీ కూడా మూత పెట్టేసి నోర్మోయి నువ్వే కోరిక కోరకు అని అన్నారనుకోండి, ఉత్తర క్షణంలో మీకు మూడు రుణములు తీరవు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి అసలు ఊర్ధ్వలోక ప్రవేశం లేదు. ఏ మూడు రుణములు? దేవతా రుణము, పితృరుణము, ఋషి రుణము. ఈ మూడు రుణములు తీరవు. ఎందుకని? మీకు ఒక యజ్ఞం చెయ్యాలన్న కోరిక పుట్టిందనుకోండి, మీరు యజ్ఞ సంభారములను తెచ్చి కొంత ద్రవ్యం తీసుకొచ్చి అవి కొనుక్కొచ్చి ఓ యజ్ఞం చేసి దేవతలకు హవిస్సిస్తే అప్పుడు దేవతల యొక్క రుణం తీరుతుంది. ఈ కోరిక పుట్టకుండా అసలు ఎలా? ఇంద్రియములను వాడకుండా, మనసుని వాడకుండా. అప్పుడు దేవతారుణం ఉండిపోయిందా ఉండిపోలేదా? రెండు. నేను రామాయణం కొనుక్కోవాలి, భాగవతం కొనుక్కోవాలి, అవి నేను చదువుకోవాలి, చదువుకుని అర్థం చేసుకోవాలి, వాటి మీద రోజు పువ్వు పెట్టి నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు ఈ కోరిక మీ మనసులో పుట్టకపోతే పాడైపోతారు. ఈ కోరిక పుట్టింది, రామాయణం కొనుక్కోవడానికి కొంత డబ్బు సంపాదించాలా వద్దా? ఆ డబ్బు పెట్టి రామాయణం కొనాలా వద్దా? తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలా వద్దా? అప్పుడు మరి ఆ కోరిక ఉంటే తప్ప మీకు ఋషి రుణం తీరుతుందా? రామాయణ భారత భాగవతాల వంటి గ్రంథములను చదివితే తప్ప వ్యాస వాల్మీకి మహర్షులకి మనం పడినటువంటి రుణం తీరదు. కాబట్టి చదవాలి, లేకపోతే ఆ రుణం ఉండిపోతుంది. మూడవది పితృరుణం ఉండిపోయింది. కామం ఉండాలి, మనస్సు యందు ఉద్రేకము కలగాలి. నేను పురుషుడనైతే స్త్రీ యందు, స్త్రీ అయితే పురుషుని యందు కామము అంకురించాలి. అంకురించి మనసు అత్యంత ఉత్సాహమును పొంది నా ఎందున్నటువంటి శుక్రము నా భార్య ఎందు ప్రవేశించాలి. అప్పుడు ఆమె గర్భము ధరించి ఓ కొడుకుని కనాలి. ఆ కొడుకు పుట్టాడన్న వార్త విని నేను నీట సచైల స్నానం చేయాలి. ఆ నీళ్లు పైకి లేస్తే అప్పుడు నా పితృదేవతలు చూసి పితృరుణం నుంచి నన్ను విముక్తుణ్ణి చేస్తారు. అప్పుడు నేను భార్యని పొంది ఈ క్రియంతా నడుస్తుందని అనవదా కొడుకు పుట్టడానికి? మీరు ఇవన్నీ ఆప్ చేస్తే ఇంద్రియములనన్నింటినీ మూత పెట్టేయమంటే, ఇంద్రియములను మనసుతో కలిపి ఏ కోరిక పుట్టకూడదు, సంతోషమంతా లోపలే ఉందంటే ఎలా మరి? ఎలా శాంతి? మీ జీవుని ఉద్ధరణ ఎలా ఆగిపోలా? అందుకే ఋషులు ఒక అద్భుతమైన నిర్ణయం చేశారు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. నువ్వేమీ అడక్కో, నువ్వేమడగాలంటే ఈ నాలుగు అడగాలి భగవంతుణ్ణి. ఈ నాలుగు కావాలని అడగాలి. ఈ నాలుగిటిలో మూడే నువ్వు పొందవలసినవి, నువ్వు సాధన చెయ్యవలసినవి మూడే. మూడిటి వలన ఫలితము నాలుగోది. నాలుగో దానికోసం ఇంకా ప్రత్యేకమైన ప్రయత్నం ఏమి అక్కర్లేదు. నాలుగోది మోక్షం. మోక్షం కోసం ఇంకా ప్రత్యేక ప్రయత్నం ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విషయం. 8 అడుగుల కర్ర మీకు ఇచ్చాను, 2.5 అడుగుల కర్ర ముక్కలు ఇవ్వండి అన్నాను. ఎన్ని ముక్కలు ఇవ్వాలి? 4 ముక్కలు వస్తాయి కదా, 4×2 = 8 కదా. ఇప్పుడు ఆ 8 అడుగుల కర్రని ఇలా ఉంచి 2 అడుగులు కొలిచి కత్తి పెట్టి ఓ దెబ్బ కొట్టాను, ఓ ముక్క వచ్చింది. ఈ మిగిలిన 6 అడుగుల ముక్కలో 2 అడుగుల దగ్గర మళ్ళీ కొట్టాను, ఇంకో 2 అడుగుల ముక్క వచ్చింది. 4 అడుగుల ముక్క ఉంది, ఇంకొకసారి కొట్టాను, ఎన్ని ముక్కలు వచ్చాయి? 2 ముక్కలు వచ్చాయి. 3 మాటలు నరికితే 4 2 అడుగుల ముక్కలు వచ్చాయా లేదా? సమానమైన ముక్కలు. ధర్మమునకు అర్థము, ధర్మమునకు కామము ముడిపడిపోతే మోక్షం వచ్చేస్తుంది. 3 నాట్లు, 4వది తనంత తాను వస్తుంది, దానికి ఇక వేరు ప్రయత్నం ఉండదు. 4వది సిద్ధించడానికి మొదటి దానితో మధ్య 2 ముడిపడాలి.
అర్థము ధర్మంతో ముడిపడిపోవాలి, కామము ధర్మంతో ముడిపడిపోవాలి. అర్థము కామము ధర్మంతో ముడిపడితే ఇంద్రియ పతాటోపం మిమ్మల్ని పాడు చేసిందని సిద్ధాంతీకరించకూడదు. దానివలన మోక్షమే వస్తుంది అప్పుడు. అంటే ఇంకొంచెం వివరంగా అంటే మాకు బాగుంటుందని మీరు అనుకుంటే నేను ఇంకొక అడుగు లోపలికేస్తాను. అర్థము ధర్మము చేత ముడిపడుట. అర్థము అంటే ఏమిటి? డబ్బు ఒక్కటే కాదు వేదాంతంలో, మీ సుఖమునకు వాడబడేటటువంటి సమస్త వస్తు రాశికి అర్థము అని పేరు. ఇప్పుడు ఈ అర్థము సంపాదన, దాన్ని మీరు ప్రోగు చేసి పెట్టుకునుట, ఇందులో ధర్మంతో ముడిపడ్డారనుకోండి, అది మిమ్మల్ని ఏమీ చేయదు. డబ్బు సంపాదించకుండా మీరు ఎలా ఉంటారు? ఇంత ఉపన్యాసం చెప్పి రేపు నేను ఆఫీస్కి వెళ్తాను ఎందుకు? జీతం కోసమేనే? మరి అప్పుడు నాకు కోరిక ఉందా లేదా? మరి అప్పుడు మీరు నన్ను రోడ్డు మీద ఆపి ఏమయ్యా నిన్ననేమో ఇంద్రియాలన్నావు కోరికలన్నావు ఇవాళ ఆఫీసుకు పోతున్నావు మేమేమో మానేశాం, తప్పు కదా ఇలాగ ఉపన్యాసాలు చెప్పడం అంటే? అందుకే రెండవ మార్గము లోకమంతా పాటించే మార్గముగా సాధనగా ఒక వ్యక్తి అలా చేస్తే గొప్పదే. మొదటి మార్గం ధర్మమునకు అర్థము ముడిపడిపోవాలి. అంటే నేను సంపాదించేటటువంటిది ఏదో అదంతా కూడా ధార్మికమై ఉండాలి. ధార్మికము అన్నప్పుడు, ధర్మబద్ధము అన్నప్పుడు, ధర్మం అనగా ఏది? ఏది ధర్మం? నేను చెప్తే ధర్మం కాదు, వేదం చెప్పాలి ధర్మం. ఏమంటే మేము వేదం చదువుకోలేదు, స్మృతి చదువుకోవాలి. ఋషి వేదంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ తీసి క్రోడీకరిస్తాడు. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి, మనువు క్రోడీకరిస్తే మనుస్మృతి, యాజ్ఞవల్కుడు క్రోడీకరిస్తే యాజ్ఞవల్క స్మృతి. ఆ స్మృతి గ్రంథం ఇంట్లో ఉండాలి, స్మృతి గ్రంథం చదవాలి. స్మృతి గ్రంథం కూడా నా దగ్గర లేదండి, పురాణం వినాలి. అందుకు పురాణం విండం. పురాణంలో ఏముంటుంది? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చేయవా పురాణం పంచలక్షణం. ఒక వ్యక్తి జీవుడు ఎలా పుట్టాడు, ఏ తప్పులు చేశాడు, ఎలా పడిపోయాడు, మళ్ళీ ఏ శరీరంలోకి వెళ్ళాడు, ఇవన్నీ చెప్తారు. ఓ ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, వేదంలో ఉన్నదాన్నే పురాణంలో భూతద్దం పెట్టి చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు పురాణ శ్రవణము చేత నీకు వేదం అందుతుంది. పురాణం కూడా నేను చదువుకోలేదండి, వినలేదండి, మరి నేను ప్రారంభం చేద్దాం అనుకుంటున్నానంటే పెద్దల యొక్క నడవడి చూడాలి, శిష్టాచారము, పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలి. అసలు మా ఊళ్ళో పెద్దలే లేరండి అంటే నాలాంటి వాళ్ళే మిగిలిన వాళ్ళందరూ అంటే అంతరాత్మ ప్రబోధము. అంతరాత్మ ప్రబోధము ధర్మానుష్ఠానమునకు చిట్ట చివరి ప్రమాణము, మొదటి ప్రమాణము కాదు. కలియుగ లక్షణం ఏమిటంటే దాన్ని మొదటి ప్రమాణం చేశాం మనం. అసలు వేదము మొదటి ప్రమాణము, స్మృతి రెండవ ప్రమాణము, ఆ తరువాత పురాణము మూడవ ప్రమాణము, శిష్టాచారము నాలుగవ ప్రమాణము, ఐదవ ప్రమాణము అంతఃకరణం, అంతరాత్మ. ఇప్పుడు వేదం ఎలా చెప్పిందో అలా నువ్వు వస్తురాశిని సముపార్జిస్తే, డబ్బు సంపాదిస్తే, డబ్బు సంపాదించకుండా ఏ గృహస్థు ఉండలేడు. కోరిక ఉంటుంది కదా, డబ్బు సంపాదించాలి. నేను మీతో ఏమన్నాను? డబ్బు ఒక్కటే కాదు, సౌఖ్యములు ఇవ్వగలిగిన సమస్త వస్తు సముదాయము అన్నాను నేను మీతో. ఏమండి, పడుకున్నప్పుడు కాస్త గాలి వేస్తే బాగుంటుందేమో, ఫ్యాన్ వేసుకుందాం అనుకుంటున్నాను. అది మిమ్మల్ని ఉత్తర క్షణంలో మీ జీవుణ్ణి నాశనం చేసేసేది కాదు. ఓ ఫ్యాన్ వేసుకున్నారు ధార్మికమైనటువంటి డబ్బుతో, ఏమీ తప్పు కాదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగితే మీరు ఏసీ వేసుకున్నా తప్పు కాదు. ధార్మికమైన అర్థాన్ని ధార్మికంగా ఖర్చు పెట్టాలి తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి ఖర్చు పెట్టకూడదు, ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించకూడదు. ఒక ఉదాహరణకి, ధర్మంతో ముడి తెగిపోయింది అనుకోండి అర్థానికి, అది వెంటనే ఏమవుతుందో తెలుసా? లౌల్యము, అది పాడు చేసేస్తుంది. అప్పుడు ఇంద్రియములన్నీ కూడా మనసు మీద ప్రభావం చూపించేస్తాయి. ధర్మంతో ముడి విడిపోయిందిగా, పాడు చేసేస్తాయి అంతే. ఎలా అని మీరు అంటారేమో, నేను మీతో ఒక విషయం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ప్రాతస్మరణీయులు, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు. వారు సన్యసించడానికి ముందు జరిగినటువంటి రెండు సందర్భాలు వారు చాలా వృద్ధులైపోయాక కూడా చెప్పేవారు. వారి మనసు మీద అంత ప్రభావం చూపించారు రెండు సంఘటనలు. వారు ఒక ఊర్లో చాలా చిన్న పిల్లవాడు, అప్పటికి ఆరేళ్ళో ఏడేళ్ళో ఉండేవి, గిమి అనేవారు ఆయన. ఆ గిమి అన్న పేరుతో ఉన్న రోజుల్లో పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోయారు.
ఒక రాత్రి వేళ ఆ ఇంట్లో పెద్ద చప్పుళ్ళు వినపడుతున్నాయి. ఏమిటింత చప్పుళ్ళు వినపడుతున్నాయి? దొంగలు పడ్డారేమో, బయటికి రావడానికి తలుపులు బద్దలు కొడుతున్నారేమో, లోపల గడియలు ఏదో కిటికీలోంచి వెళ్ళారేమోనని ముందు భయపడ్డారు. తర్వాత 10 మంది గుమిగూడి ఎల్లాగోల దొంగల్ని పట్టుకుందామని జాగ్రత్తగా ఓ తలుపు బదలగొట్టారు. ఆ తాళం బదలగొట్టి తలుపు తీసి లోపలికి వెళ్ళారు. వెళ్ళి చూసేటప్పటికి దొంగలు లేరు. ఆ ఇంటి యజమాని వెళ్ళిపోయేటప్పుడు కొన్ని పిండి వంటలు వండుకుని ప్రయాణంలో పట్టుకెడదామని బెల్లం పాకం పట్టాడు ఓ పాత్రలోకి. ఓ పిల్లి వచ్చింది ఆ రాత్రి. వచ్చి ఆ చెంబుకి ఆ మూతి అంటారు, ముఖం చిన్నది. ఆ బెల్లం నాకడానికి అందట్లేదని ఇది కళ్ళు మూసుకుని గట్టిగా దోపింది. ఆ పిల్ల లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత పాకం అంతా నాకేసింది. నాకేసిన తర్వాత తల బయకి తీద్దామని చూసింది. ఆ తల లోపల గుండిపోయింది, మరి చీకటి అది ఊటం లేదని భయం పట్టుకుంది. పట్టుకుని ఇంకక్కడి నుంచి అది ఊటం లేదని దాన్ని ఊపుకుంటూ పరుగులు మొదలెట్టింది. ఆ పరిగెత్తడంలో దానికి కనపడక బిందెలు దన్నేసింది, జాడీలు దన్నేసింది, పెద్ద చప్పుళ్ళు దొంగలు అనుకున్నారు. ఆఖరికి అందరూ కలిసి పిల్లిని పట్టుకున్నారు. ఇప్పుడు ఎలా? పిల్లిని పట్టుకుని ఎవడైనా దాని ముఖానికి ఇంకోడు లాగాడనుకోండి, అది బెదిరిపోయి ఉంది, అది కరిచేస్తుంది. గమాల తల ఉంచి పట్టుకున్నామండి, దీనికి ఈ చెంబు లాగడం ఎలా? అందుకని దాన్ని తీసుకెళ్ళి ఒక స్తంభానికి కట్టారు. కట్టి చచ్చిపోకుండా జాగ్రత్తగా చెంబుని మొత్తానికి దాని ముఖం నుంచి తప్పించి చెవుల మించి చెంబు లాగేశారు. లాగేసిన తర్వాత గుంజక్కట్టుందిగా అటు ఇటు పరిగెత్తింది. అది కొంచెం స్వస్థత పడ్డాక తాడు విప్పేశారు. ఆ పిల్లి వెళ్ళిపోయింది. పరమాచార్య స్వామి 6వ ఏటో 7వ ఏటో ఇది చూశారు ఈ సంఘటన. ఆయన అన్నారు, నా జీవితాంతం నాకు ఇది జ్ఞాపకం ఉండిపోయింది. మనిషి తనకి కావలసినటువంటి అర్థాన్ని ధర్మంతో ముడివేసుకోలేకపోయినటువంటి వ్యక్తి లౌల్యం ఏర్పడి కోరిక డబ్బు కోరిక డబ్బు కోరిక డబ్బు కళ్ళు మూసుకుపోయి పానకం చెంబులోకి తలపెట్టినటువంటి పిల్లిలా కళ్ళు కనపడక పరిగెడతాడు. ఆయన 78వ ఏట మళ్ళీ జరిగింది ఇలాంటి సంఘటన ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు. ఆయన అప్పుడు చెప్పారు, నా చిన్నతనంలో జరిగింది ఈ సంఘటన అని. ఆయన అన్నారు, పిల్లులు మూతి పెట్టేస్తాయి, జాగ్రత్తగా ఉండండి, కొంచెం విశాలమైనటువంటి పాత్రలు వాడుతూ ఉండాలి మనం ఎప్పుడైనా అన్నారు. అంటే శిష్యులు అన్నారు, విశాలమైనటువంటి పాత్రే పెట్టి దాని మీద గట్టి మూత పెడతా అన్నారు. 78వ ఏట పరమాచార్య ఏమన్నారో తెలుసా? మూత ఎందుకు? మనం తాగగా మిగిలిన పాలేగా, తెరిచి ఉంచండి, పిల్లి తాగుతుంది అన్నారు. అది అప్పటికి ఆయన స్థితి. ఆశ మనిషిని ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోతుందో చెప్పారు ఆయన. రెండో సంఘటన చెప్పారు. ఆయన చిన్నతనంలో వాళ్ళ అమ్మగారు పడకుర్చీ వేసి కూర్చోబెట్టారు వీధిలో. చేతికి బంగారు మురుగులు ఉన్నాయి ఆయనకి. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి పక్కన కూర్చుని, బాబుగారు బాబుగారు చాలా వదులుగా ఉన్నాయి బాబుగారు, ఇలా అంటే పడిపోతాయేమో చేతి నుంచి అన్నారు. అంటే ఆయన టీవీగా కూర్చుని కాలు మీద కాలేసుకుని, నీ పేరు ఏమిటన్నారు. వాడు, నా పేరు పొన్నుస్వామి అన్నాడు. తమిళంలో పొన్ను అంటే బంగారం. ఓహో పొన్నుస్వామి, నిజమే ఈ మురుగులు జారిపోతున్నాయి, జారిపోకుండా కొంచెం బిగుతుగా ఉండేట్టు చేస్తావా అన్నారు. చేసి పట్టుకొస్తాను బాబు అని వాడు అవి తీసుకుని, నువ్వు తొందరగా తేవాలి సుమా ఓ గంటలో అన్నారు. ఒక్క గంట ఎందుకో, 5 నిమిషాల్లో తెస్తానని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన చాలా సంతోషంగా లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని పిలిచి, అమ్మా అమ్మ పొన్నుస్వామికి ఇచ్చానమ్మా మురుగులు, బిగుతుగా చేసి పట్టుకొస్తాడు, ఇంకెక్కడ జారిపో అన్నారు. పొన్నుస్వామికి నువ్వివ్వడం ఏమిట్రా, ఏడా పొన్నుస్వామిని వీధిలోకి వచ్చారు, ఇంకెక్కడ పొన్నుస్వామి. ఆయన అన్నారు, వదులుగా ఉందని అత్యాశకి పోయి బంగారు మురుగులు పొన్నుస్వామికి ఇచ్చా చిన్నతనంలో, అప్పుడు ఆశే. పిల్లి పానకం పాత్రలో ముఖం పెట్టినప్పుడు అత్యాశే. మనిషి జీవితంలో ధర్మాన్ని విడిచిపెట్టేసి అర్థము కామము ఈ రెండే పట్టుకున్నాడు అనుకోండి, ఇక తృప్తి ఉండదు. డబ్బు కోరిక బ్లాక్ అండ్ వైట్ అయినా పర్వాలేదు అంటుంది, టీవీ తెస్తాడు. తర్వాత కలర్ ఉంటే బాగుంటుంది, మళ్ళీ కోరిక మళ్ళీ డబ్బుకు పరిగెడతాడు. కలరు కాదు, డీవీడీ ఉండాలి, మళ్ళీ పరుగు డీవీడీ విత్ రిమోట్, మళ్ళీ పరుగు మళ్ళీ కోరిక. అగ్నిహోత్రంలో నెయ్యి పోసి మీరు అగ్నిహోత్రాన్ని ఎప్పుడు ఆర్పగలరు? నీటిలా ఉందని నెయ్యి పోస్తే ఆరుతుందా? ఆరదు. కోర్కెలని అణిచేసేయండి, కోర్కె లేకుండా బ్రతకండి అన్నాను అనుకోండి, సాధ్యమా? మనసు సంకల్ప వికల్పాలు లేకుండా అరికెట్టేయండి అన్నాను అనుకోండి, సాధ్యమా?
అదే కోర్కెని ధర్మానికి ముడివేయండి అన్నాను అనుకోండి. ఇప్పుడు తేలిక ధార్మికంగా వేదం ఎలా చెప్పిందో అలా సంపాదించు, వేదం ఎలా చెప్పిందో అలా ఖర్చు పెట్టు. వేదం ఏ కోరికలు నీకుండొచ్చని చెప్పిందో ఆ కోరికలు కోరుకో. నేను ఒక రామాయణం చదవాలి, తప్పు కాదు. నేను ధర్మపత్నిని స్వీకరించాలి, తప్పు కాదు. నేను సంతానాన్ని పొందాలి, తప్పు కాదు. నా కూతురికి కన్యాదానం చెయ్యాలి, తప్పు కాదు. కానీ కర్తవ్యం దాటిపోయిన తరువాత అల్లరి పడిపోవడం మాత్రం ఇంకా తప్పు. నా కర్తవ్యం ఎంతవరకు? అందుకే బాధ్యత అన్న మాట లేదు, కర్తవ్యం. కర్తవ్యం దైవమాన్నికం, ఎక్కడ చూసినా కర్తవ్యం. నా కొడుక్కి జాగ్రత్తగా చదువు చెప్పించి వాడికి పెళ్లి చేశాను, అయిపోయింది నా కర్తవ్యం. నా కూతురికి పెళ్లి చేశాను, అయిపోయింది నా కర్తవ్యం. ఇప్పుడు నాకు మనవడు పుట్టాడు అనుకోండి, ఇప్పుడు నా మనవడికి చదువు చెప్పించుకోవలసిన కర్తవ్యం నా కొడుకుది, వాడికి అక్షరాభ్యాసం నా కొడుకుది, నేనేం చెయ్యాలి? పైన ఉండి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి వాళ్ళు వృద్ధిలోకి రావాలని అక్షతలయ్యాలి. ఇంకా అప్పుడు కూడా వాడికి నేనేదో చేసేయాలి, వాడివాడికి ఏదో చేసేయాలనేటటువంటి వెర్రి తమకం పెట్టేసుకుంటే అంత్యెక్కడుంది? నువ్వు ఈశ్వరుడి వైపుకి ఎప్పుడు తిరుగుతావు? నేను కర్తవ్యము పరిసమాప్తం ఎక్కడవుతుందో చెప్పింది. కాబట్టి ధర్మమునకు అర్థము ముడిపడింది, అల్లరి లేదు. ఇంకా అర్థము కామము పక్క పక్కనున్నాయే, శాంతి లేదు. ఇంకా బాగా మీరు నన్ను పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను, లేకపోతే నేను వాడిన శ్వాస అంతా నిరుపయోగం అయిపోతుంది. అర్థము కామము పక్కనుంటే, మళ్ళీ నేను చెప్తున్నాను మీతో, డబ్బు సంపాదించాలనేటటువంటి తాపత్రయం కోరిక ఇవి రెండు ధర్మాన్ని వదిలేసాయనుకోండి, ఏదైనా సంపాదించేయడం ఏదైనా కోరిక తీర్చేసుకోవడం. ఇప్పుడు అర్థం లేకుండా అధార్మికంగా వచ్చి పడిపోతోంది అనుకోండి, ఆ కోరికకి అంతే ఉంటుందండి. వచ్చిన దాన్ని బట్టి కోరికలు, ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, ఏమైనా కొనాలనిపిస్తుంది. శాస్త్రం అంది అపరిగ్రహము, నీకేం కావాలో అవన్నీ నువ్వు అడగకుండా భూమిస్తోంది నీకు. నువ్వు తినాలి, భూమిస్తోంది. నువ్వు బట్ట కట్టుకోవాలి, భూమిస్తోంది పత్తి. నువ్వు ఒక ఇల్లు కట్టుకుని ఉండాలి, కావలసినటువంటి సున్నాన్ని, రాళ్ళని, ఆ కర్రల్ని అన్నిటినీ భూమిస్తోంది. నువ్వు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, తాగడానికి నీరు, కట్టుకోవడానికి బట్ట, ఇవి ప్రాథమిక అవసరములు. ఇవి నీకు భూమి ఇస్తోంది, పరమేశ్వరుడు ఇస్తున్నాడు. అర్థం లేని జీవితాలకి వెళ్ళిపోయి మనం కృతకం చేసుకున్నామేమో, కానీ పరమేశ్వరుడు లోటు కల్పించలేదు. కొన్ని లక్షల పట్టు పురుగులు చచ్చిపోయినా పర్వాలేదు, పట్టుబట్ట కట్టుకోవాలని కోరుకోవడం నీ తప్పు. ఒక పంచ కట్టుకుంటానని అనుకున్ననాడు నువ్వు వైదికంగా నిలబడగలవు. పంచకి ఎంత ఉండాలని నేను చెప్పలేదు, నువ్వు యజ్ఞం చేసేటప్పుడు నువ్వు పంచ కట్టుకోవాలని చెప్పారంతే. కాబట్టి తృప్తి ధర్మము చేత అర్థము ముడిపడింది, ఇబ్బంది లేదు. ధర్మాన్ని వదిలిపెట్టింది, ఇక నీ సంపాదనకు అంత ఎక్కడుంటుంది? ఎంతైనా తీసుకొస్తావు, ఎక్కడి నుంచి అయినా తెస్తావు. తెచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత మనసు ఎందుకు ఊరుకుంటుంది? కామాన్ని అడుగుతుంది. ఇంత ఉంది కదా, భవంతి కట్టాలంటుంది, మేడ మీద మేడయ్యాలంటుంది, చీనీ చీనాంబరాలు కావాలంటుంది, వజ్ర వైఢూర్యాలు కావాలంటుంది, దానిపైన ఇంకా కోరుతుంది. ఆ కోరిక కోసం మళ్ళీ ధర్మాన్ని విడిచిపెట్టి తెస్తావు, చివరికి కామము కూడా ధర్మాన్ని విడిచిపెట్టేస్తుంది. కామము ధర్మాన్ని విడిచిపెట్టింది, అర్థము ధర్మాన్ని విడిచిపెట్టింది. ధర్మమును విడిచిపెట్టిన అర్ధకామముల చేత ఇంద్రియ ఉద్ధతికి నువ్వు పడిపోయావు. అర్థము ధర్మమునకు ముడిపడిపోయింది, కామము ధర్మమునకు ముడిపడిపోయింది, కోరిక పుట్టింది. ఒక్కటే ఒక్క పరీక్ష, ఇది ధర్మచట్రములోనికి ఇముడుతుందా? అనుభవించలేదు. నాకు పులిహార తినాలనుంది, కోరిక పుట్టింది, ఏమీ తప్పులేదు. నేను గృహస్థు, నేను వెంటనే నా భార్యని పిలిచి ఏమాయ్ రేపు పులిహార చెయ్యి, ఆ పులిహార మాత్రం నేను చూపులతోనే ముందు నేను తినేయకుండా, ఈశ్వర పులిహార తినాలనేటటువంటి కోరిక నాకు పుడితే ఆ పులిహార చేసుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక పరిపుష్టి నాకు ఇచ్చావు ఈశ్వర, ముందు మీరు చూడండి. నివేదన, నివేదన అంటే అర్థమేమిటో తెలుసా? కేవలం నైవేద్యం అంటే ఈశ్వరుడికి పెట్టి తినడం కాదు, ఈశ్వరునకు చూపించుట, ఆయనకి చెప్పి అనుభవించుట, ఆయనకి నివేదించానండి అంటారు.
నివేదించుట అంటే ఆయనకు చెప్పుట, ప్రతి విషయం ఆయనకి చెప్పి అనుభవించడం ప్రసాదం. జీవితమే ప్రసాదము, ధర్మంతో ముడిపడితే. ఇప్పుడు అయ్యా కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను, కూతురు పెళ్లికి మరి 3-4 వేల మంది వస్తారు, వాళ్ళందరికీ భోజనం పెట్టాలనుకుంటున్నాను పరమేశ్వర, దానికి ఇంత చాలా ద్రవ్యం కావలసి ఉంటుంది, మరి నేను ఆ ద్రవ్యం గురించి ఎలా అని నువ్వు ఈశ్వరుణ్ణి అడిగావు. ఇప్పుడు అర్థము గురించి నువ్వు వెంపర్లాడడంలో దోషం లేదు. అసలు నిజానికి నీకంత శక్తి లేకపోతే నువ్వు మామూలుగా పెళ్లి చేసేసినా అందులో తప్పేం లేదు. కాబట్టి అర్థము ధర్మము ముడిపడిపోయాయి, కామము ధర్మము ముడిపడిపోయాయి. నేను పులిహార తినాలి, తినచ్చు. నేను చక్ర పొంగలి తినాలి, ఈశ్వరుడికి నివేదించి తినచ్చు. నాకు పంచె కట్టుకోవాలనుంది, తెల్లటి కొంగరెక్కలాంటి పంచె కొనుక్కుందాం అనుకున్నాను. కొనుక్కుని పరమేశ్వరుడి దగ్గర పెట్టి, పసుపు పెట్టి, ముందు నా ఇష్టదైవమైనటువంటి పరమేశ్వరుడు దాన్ని కట్టుకుని విప్పి నాకు ఇస్తే నేను కట్టుకుంటున్నాను అనుకుని ఆ పంచె కట్టుకున్నాను, ఏమీ తప్పు లేదు. నా పక్కనున్నవాడు ధర్మం తప్పి 7 అంతస్తుల మేడ కట్టాడు, వాడిలా నేను 7 అంతస్తుల మేడ కడితే అనిపించింది. ధర్మచట్రంలో ఇముడుతుందా? వాడు ఎలా కట్టాడో నీకు తెలీదా? వద్దు, ఆ కోరిక పుట్టకూడదు, అలా వద్దు. ఏది ధర్మచట్రములోనికి ఇమడదో దాని మీద వ్యామోహాన్ని ఉంచకూడదు, తుంచెయ్యాలి వేళ్ళ దగ్గర, తప్పు. దాని జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. కామము ధర్మముతో ముడిపడకపోతే తుంచేసేయి. కామము ధర్మంతో ముడిపడిపోయింది అనుభవించు, ఏమీ తప్పులేదు. నేను అందుకే తరచుగా చెప్తుంటా, పిల్లలు పుట్టలేదని అడగడం, పెళ్ళి అవ్వలేదని అడగడం, ఈ రెండు పరమ ధార్మికాలు. సృష్టిలో ఏ వ్యక్తి పెళ్ళవ్వాలని కోరుకోడు నాకు చెప్పండి? ఏ వ్యక్తి అయినా కోరుకుంటాడు. అందుకే నేను భాగవత ప్రవచనం చేస్తే తప్పకుండా రుక్మిణీ కళ్యాణం చేయిస్తుంటాను. ఎందుకని అంటే ఆ పెళ్ళవ్వాలని కోరుకుండి మంచి వరుడు రావాలని ఏ ఆడపిల్ల కోరుకోదు జీవితంలో. 10 మంచి మాటలు చెప్పేటటువంటి పెద్దవాడిగా నేను అది సమాజానికి అందించవలసిన కర్తవ్యం నా మీద ఉంది. అందుకే రుక్మిణీ కళ్యాణం చేయిస్తూ ఉంటాను. పెళ్ళవ్వాలి, ఏమి తప్పు లేదు. సంతానం కలగాలి, ఆ కోరిక ఉండడం కన్నా ధార్మికమైన కోరిక ఇంకోటి లేదు. ఏమంటే రామాయణం ఎక్కడ చదువు, రామాయణం చదువుకోవాలంటే ఏ పుస్తకాలు చదువుకోమంటారండి అని అడిగారనుకోండి, వెంటనే నేను జవాబు చెప్తా దానికి. మీరు తర్వాత కలవండి అనను, వెంటనే చెప్తా. ఎందుకని పరమ ధార్మిక ఋషి రుణం తీరాలి, మీరు ఈ రామాయణం చదువుకోండి అని చెప్తాను. అయ్యా మాకు సంతానం కలగలేదు, ఏం చెయ్యాలి అంటే నా దగ్గర పరిష్కారాలు ఉన్నాయని మీరు అనుకోవద్దు. ఏదో నాకు తోచింది, ఏదో ఒకటి వాళ్ళ మనశ్శాంతి కోసం, అయ్యా బలానా సేవ చేసుకోండి, ఏదో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఏదో నాకు తోచింది చిన్న బుచ్చి మాత్రం పంపను. ఎందుకని అంత ధార్మికమైన కోరిక ఇంకొకటి లేదు. అయ్యా నా కూతురికి పెళ్ళవట్లేదండి, బెంగ పెట్టేసుకున్నాను, ఏం చేయమంటారు? ఏదో ఒకటి కనీసం రామనామం రాయండి అంటాను. ఆ పరమేశ్వరుడు ప్రీతి చెందితే జరగదా? జరుగుతుంది. విష్ణు సహస్రం చదువుకోండి అంటాను. అంటే నిజంగా విష్ణు సహస్రం చదువుకుంటే పెళ్ళైపోతుందనా? కాదు, నా మనసులో నమస్కారం చేస్తా ఈశ్వరాను వాదుకో, ఆయన విష్ణు సహస్రం చదువుకుంటే అనుగ్రహించు అనుకుంటానంతే. అంతకన్నా దానికి ఏదో పరిష్కారాలు ఉంటాయని కాదు, నిజంగా ఈశ్వరానుగ్రహమే పరిష్కారం అంతే. కాబట్టి కొన్ని ధార్మికమైన కోరికలు ఉంటాయి, ఆ కోరిక ఉన్నది నువ్వు అనుభవించు, తప్పులేదు. ఒకసారి 3 ముళ్ళు వేసిన తర్వాత భార్య మీద చాడీలు చెప్పావా? నీ అంత పాతకుడు లేడు. 3 ముళ్ళు వేయించుకున్న తర్వాత భర్తని చిన్నబుచ్చి ప్రవర్తించావా? నేనెందుకు పూర్తి చేయాలి? కాబట్టి ధర్మము ధర్మము ఇంతకన్నా అన్న మాట అక్కడ ఉండకూడదు. ఇంకా ఈయన కాకుండా అని ఆయన, ఆవిడ కానీ, ఈమె కాకుండా అని ఆయన కానీ ఎన్నడూ ఆలోచన రాకూడదు. అంతే, ఇంకా చావు వరకు తన సమస్త భావములు ఆమె యందే. కామము ధర్మము, ధర్మమునకు ముడిపడాలి, అర్థము ధర్మమునకు ముడిపడిపోవాలి. నువ్వు తెచ్చుకున్నది ఎంత అన్నది కాదు, నువ్వు తృప్తితో నాకు పరమేశ్వరుడిది ఇచ్చాడు చాలు, ఆయన నన్ను ఇలా జీవించమన్నాడు, నేను ఇలా జీవిస్తా, ఇలా జీవించడం నీకు మంచిది అన్నాడు. తల్లి 5 పిల్లలకు అన్నం పెడుతుంది, 5 కొడుకులే, 5 బలంగా ఉండాలి, 5 ఆరోగ్యంగా ఉండాలనే అమ్మ కోరిక. ఆఖరి వాడికి 3 ఏళ్ళు, పెద్దవాడికి 14 ఏళ్ళు, అందరూ భోజనానికి కూర్చున్నారు. 14 ఏళ్ళవాడికి 3 ఏళ్ళవాడికి అమ్మ ఒక్కలా వేస్తుందా పప్పు అన్నం కూర పచ్చడి అన్నీ?
అమ్మకి పక్షపాతం ఉందా? ఎవరికి ఎంత పెడితే అభ్యున్నతిలోకి వస్తాడో గుర్తు పెట్టుకుని అమ్మ పెట్టింది. పరమేశ్వరుడు నాకు ఓ ఉద్యోగం ఇస్తే పరమేశ్వరుడు నీకు ఈ ఉద్యోగం ఉండడం వల్ల నువ్వు వృద్ధిలోకి వస్తావు అన్నాడు. నాకు పరమ సంతోషం. నేను ఒక్కొక్కప్పుడు అనుకుంటుంటాను నేను చాలా పెద్ద దానికే సెలెక్ట్ అయ్యాను. ఒకప్పుడు ఎందుకు చెప్పాలి ఆ పేర్లన్నీ? నేను దానికి ఇంటర్వ్యూకి వెళ్ళవలసిన రోజున నా పెళ్లి రోజు పడింది. పెళ్లి ముహూర్తం పెట్టేసుకున్న తర్వాత కాదనండం ఎందుకని ఊరుకుండిపోయా. లేకపోతే చాలా పెద్ద అధికారిని అయి ఉండేవాడిని ఏమో. నేను ఒక జిల్లా స్థాయి ఏమి ఈ పాటికి రిటైర్మెంట్కి దగ్గరికి వస్తున్నాను కాబట్టి ఒక రాష్ట్ర స్థాయి అధికారిగా ఉండగలిగిన వాడిని నేను. అప్పుడు అనుకునేవాడిని, అరేరే ఎందుకు పోగొట్టుకున్నానా అనుకునేవాడిని. ఇప్పుడు నాకు అనిపిస్తోంది పరమేశ్వరుడు నన్ను ఎంత మీరు నాకు ఎంత మేలు చేశాడు. నేను ఆ పదవిలోకి వెళ్ళుంటే 5 నిమిషాలు ఖాళీ లేక రామాయణం ఓ సర్గ కూడా చదివేవాడినో చదివేవాడిని కాదు. ఓ గుమాస్తాగా ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి సాయంకాలం ఖాళీ ఉంటుంది కాబట్టి రామాయణం చదువుకున్నాను. సంతోషంగా నాకు వచ్చిన 4 మాటలు నేను చెప్పుకున్నాను. ఓ సర్వేశ్వరుడు అందుకే నన్ను ఇలా ఉంచాడని ఇప్పటికీ పరవశించిపోతుంటాను. పరమేశ్వరుడికి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో. ఎవరితోటో పోల్చుకుని నువ్వేం బెంగపెట్టుకోక్కర్లేదు. నువ్వు ఏది కావాలో ఏది అయి ఎవరికి ఎందుకు ఎలా ఉపయోగపడాలో ఈశ్వరుడు నిర్ణయం చేశాడు. ఈశ్వరుడు దేన్ని నిర్ణయం చేశాడో దానితో తృప్తిగా బతుకు. వెంపర్లాడితే ధర్మం తప్పుతావు, వెంపర్లాడకపోతే ఇబ్బంది లేదు. తృష్ణ కలిగిందా మారిపోతుంది జీవితం, తృష్ణ తప్పిందా సంతోషంగా ఉంటావు. తృష్ణ నుంచి విడిపడడానికి మార్గం ధర్మంతో ముడిపడడం ఒక్కటే. నీ అర్థము నీ కామము ధర్మంతో ముడిపడ్డాయి. ధర్మమునకు ముడిపడిన అర్థము ధర్మమునకు ముడిపడిన కామము ప్రశాంత జీవనమునకు హేతువులు. ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకున్నాడు. అందుకే శ్రీరామాయణంలో కౌసల్య ఒక శ్లోకం చెప్తుంది. దాన్ని ఇప్పటికీ ఏం చెప్తారో తెలుసా పెద్దలు? రామచంద్రమూర్తికి కౌసల్య కట్టిచ్చిన సద్యన్నపు మూట అని చెప్తారు. నాకు ఆ మాట మర్చిపోను. ఆ శ్లోకం నేను యథార్థంగా చెప్తున్నాను. నిజంగా రామాయణం అంతా ఆ శ్లోకం మీదే నిలబడి ఉంటుంది. ఆ శ్లోకం ప్రతి తల్లికి రావాలి తప్పకుండా. తండ్రి అని నేను అనను, తండ్రి తెలుసుకుని ఉండాలి. కానీ అమ్మ చెప్పినదేదో అదే పిల్లల మనసులో బాగా నాటుకుంటుంది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అంత గొప్పవాడవడానికి కారణంగా అమ్మ రాముడు అడవికి వెళ్ళినప్పుడు 14 సంవత్సరాలకే కాదు జీవితానికంతటికీ సరిపోయేటట్టుగా కట్టించిన సద్దన్నపు మూటంటారు ఆ శ్లోకాన్ని. యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ సాధువుల ధర్మత్వామభిరక్షతు. ఇది చెప్పింది కౌసల్య. రామ నీ తమ్ముడు లక్ష్మణుడు నీ తండ్రిని నిగ్రహించమన్నాడు, వద్దన్నావు. నన్ను నీతో తీసుకెళ్ళిపోమన్నాను, ధర్మం కాదు వద్దన్నావు. మాట్లాడితే ధర్మం 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 అని అడవికి వెళ్ళిపోతున్నావు. రామ యం పాలయసి ధర్మంతం ధృత్యాత నియమేన చ. ధృతి అంటే పట్టుదల. పట్టుదలతో నమ్మకంతో నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు. నియమేన చ. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా కష్టం తీవ్రంగా వచ్చినప్పుడు ఈ ధర్మాన్ని విడిచిపెడితే అన్న కోరిక నీకు లేదు. ధర్మము అంటే ఆచరించినది బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలిసిన్నది ధర్మము కాదు. ఆచరించడానికి తెలిసి ఉండాలి, కానీ తెలిసి ఆచరించనిది ధర్మము కాదు. ఏది మీరు ఆచరించారో అదే ధర్మం. ధ్రియతే వాజనైరితి ధర్మం అంటుంది అమరకోశం. ఏది పట్టుకున్నాడో ఏది ఆచరించాడో అది ధర్మం, ఆచరించనిది ధర్మము కాదు. కాబట్టి ఆచరించాలి. ఆచరించాలి అన్నప్పుడు తెలిసి ఉండాలి. తెలిసి ఉండి ఆచరించకపోతే రావణాసురుడు, తెలిసి ఉన్నది ఆచరిస్తే రామచంద్రమూర్తి. ధృత్యాచ నియమేన చ. నువ్వు విడిచిపెట్టకుండా ఏ ధర్మాన్ని పట్టుకుని తెలుసుకుని ఆచరించావో. యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మత్వామభిరక్షతో. ఆ ధర్మమును విడవకుండా నువ్వు అలాగే పట్టుకో అడవిలో కూడా. ఇన్నాళ్ళు పట్టుకోవడం ఒకెత్తు అంతఃపురంలో, ఇప్పుడు అడవిలో పట్టుకోవడం ఒకెత్తు. ఎందుకో తెలుసా? ఇప్పుడు కష్టం ప్రారంభమైంది. నేల మీద పడుకుంటావు, దోమలు ఈగలు ముసురుతాయి, క్రూర మృగాల అరుపులు వినపడతాయి. నదికి వెళ్ళి స్నానం చేస్తావు, కాలికి పాదుకలుండవు. తల మీద జిల్లేడుపాలు పోస్తే తలంతా అత్తలు కట్టేస్తుంది.
నువ్వు అగ్నిహోత్రాన్ని ఒక్కొక్కసారి ఆత్మారోపణం కూడా చేసేసుకుని నడవవలసి ఉంటుంది. రాక్షసులు కనపడుతూ ఉంటారు. హంసతూలికా తల్పాల మీద పడుకోవలసిన వాడివి భూమి మీద పడుకోవాలి. ఒక్కొక్కసారి ఏవీ దొరకకపోతే గారపిండి నీటితో కలిపి ముద్దలు చేసుకుని తిని బ్రతకాలి. అప్పుడు ధర్మం చాలా కష్టమైపోవచ్చు. అరేరేరే, అనవసరంగా రోజును ఒప్పుకున్నాను రా, ఆ రోజునే నాన్నని కారాగారంలో పెట్టుంటే ఈ ప్రారంధం లేకపోనన్న మాట నీ నోటి వెంట ఇక రాకూడదు, నీ మస్తిష్కంలో ఆ ఆలోచన రాకూడదు. ఎంత కష్టపడ్డా మా నాన్న మాట నిజం చేశాను, మా నాన్న ఇచ్చిన వరం నిలబెట్టాను, అది చాలన్న తృప్తి నీకుండాలి ధర్మాన్ని పట్టుకోవడం వల్ల. ఆ ధర్మమే నిన్ను కాపాడుగాక, ధర్మస్త్వాం అభిరక్షతో. ఇదే రాముడికి జ్ఞాపకం ఉండిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా మా అమ్మ ధర్మాన్ని పట్టుకోమ్మంది, ఆ ధర్మము నన్ను రక్షిస్తుంది. రాముడే ధర్మము, ధర్మమే రాముడు అయిపోయారు. రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానా మఘవానిపహ అన్నాడు మారీచుడు, రాక్షసుడు అటువంటి వాడు. కాబట్టి ధర్మమునకు అర్థము ముడిపడింది, ధర్మమునకు కామము ముడిపడింది. నువ్వు అనుభవించి కూడా అనుభవించని వాడివే అవుతావు. నిస్సంగి, ఇంద్రియ పటాటోపం ఉండదు. ఎందుకో తెలుసా? అవైదికమై అధర్మమై నువ్వు పొందకూడని వాటిని నీ మనసిక నీకు చెప్పదు. ఎందుకని అంటే ఏది చెప్పినా నీకు అలవాటు, చట్రంలో పెట్టి చూస్తావు. ఇది ధర్మం ఒప్పుకుంటుందా? ధర్మం ఒప్పుకోదు, నువ్వు దాన్ని ఒప్పుకో. అయ్యా, ఆ కోరిక కూడా మొలకెత్తడానికి వీల్లేదు. ధర్మం అంగీకరిస్తుంది, నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు మనసు కొన్నాళ్ళకి ధార్మికమైన విషయమే నీకు ప్రతిపాదన చేస్తుంది, ధర్మమే ఈశ్వరుడు. ధార్మికమైన సంకల్ప వికల్ప సంఘాతము అలవాటైపోయింది కాబట్టి నీకు చివర కూడా ధర్మము వేదము ఈశ్వరుడే స్ఫురణయందు ఉంటారు. అదే నీ మోక్షమునకు కారణమవుతుంది, అదే నీ శాంతికి కారణమవుతుంది. ఎవరు ఏమన్నా నువ్వేమీ బెంగపెట్టుకో, నేను ధర్మానికి కట్టుబడ్డాను, చేతకాని వాడనై కాదు. నిన్ననే మీతో చెప్పా క్షమాగుణం విషయంలో, నేను ధర్మం పట్టుకున్నాను, ఆ ధర్మం నన్ను కాపాడుతుంది. కోటి రూపాయలు బ్యాంకులో ఉన్నవాడికి అర్ధరాత్రి వేళ అవసరం వస్తే ఉన్న ఒక్క ఏటీఎం కార్డుతో కొడితే ఓ 25,000 రావచ్చు. ధర్మానికి కట్టుబడిన వాడికి అవసరం వస్తే అర్ధరాత్రికి అర్ధరాత్రి 1,000 ఇళ్లలోంచి పట్టుకొచ్చి ఇచ్చి కోటి రూపాయలు వస్తాయి. ఆయన దగ్గర ప్రామిసరీ నోటు కూడా అడగరు, ఆయన దగ్గర ష్యూరిటీ సంతకం పెట్టించుకోరు. పూర్వం మీసంలో వెంట్రుక తీసి అక్కడ పెట్టి డబ్బు తెచ్చుకునేవారు. నా రోషానికి గుర్తు, మీసంలో వెంట్రుకే పోయిన నాడు దాన్ని విడిపించుకోలేని నాడు నేను ఎందుకో పనికిరాను. కుదవ పెట్టడానికి గొప్ప ఆస్తి ఏది అంటే మీసంలో వెంట్రుకే. ఒకప్పుడు అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ధర్మమే. ఆయన దగ్గర నోటు రాయించుకోవాలా? ఆయన దగ్గర వేరే ఎవరైనా ఆయనకి పక్కన ష్యూరిటీగా ఉండాలా? ఆయన ధర్మాత్ముడండి, ప్రాణం పోయేటప్పుడైనా సరే ఆయన ఈ అప్పు ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. అసలు ఆయన రుణం ఉంచుకునేవాడు కాదు అని నిన్నెవరు అడగరు. ఇంకా నేను మీతో యథార్థం చెప్తున్నా, ధర్మాన్ని నమ్మిన వాడికి అసలు చెయ్యి చాపవలసిన అవసరం ఉండదు. నీకు ఎప్పుడు అవసరం వచ్చిందో అప్పుడే పరమేశ్వరుడు రెక్కలు కట్టుకుని నీ అవసరం తీరుస్తాడు. నన్ను నమ్మండి, నేను మీకు బల్ల బుద్ధి చెప్తున్నా. ధర్మాన్ని పట్టుకున్న వాడికి పరమేశ్వరుడు చిన్నపుచ్చుకోవలసిన అవసరాన్ని కల్పించడు. ధర్మబద్ధమైన అర్థము ఆయనని సర్వదా కాపాడుతుంటుంది, ధర్మదేవత కాపాడుతూనే ఉంటుంది ఆయన్ని. కాబట్టి ధర్మమునకు అర్థము కామము ముడిపడుట నాలుగవదైన మోక్షమును పొందుట. ఇప్పుడు ఇంద్రియ పటాటోపము చేత అశాంతి ఎక్కడుంది? లేదు. కాబట్టి శాంతి శాంతి శాంతి. అందుకే ఆ ధర్మమునకు ముడిపడితే నువ్వు అనుభవించడం కాదు, ఉన్న దాంట్లో యజ్ఞం చేస్తావు, యాగం చేస్తావు. 10 మంది కలిసి చేస్తారు, దేవతలకు అందుతాయి. దేవతలకు అందితే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. భూమి మీద పాపభారం ఉండదు, భూమి శాంతిగా ఉంటుంది. గోవు పూజింపబడుతుంది, గోవు శాంతిగా ఉంటుంది. పంచభూతములు ప్రకోపించవు, వాయువు తీవ్రముగా రాదు, ప్రభంజనము కాదు. సముద్రము చెలియలికట్ట దాటదు, అగ్నిహోత్రము ఇళ్ళు కాల్చదు. చక్కగా ప్రతి ఇంట, అందుకే అగ్ని ఆరాధకులు, అసలు వేదాన్ని నమ్మిన వాళ్ళందరూ అగ్నితోనే జీవితం అంతా ముడిపడిపోయి ఉంటుంది. పొయ్యిలో అన్నం వండడం ప్రారంభించే ముందు స్నానం చేస్తే కానీ పొయ్యి వెలిగించరు. అథవా కాసి నీళ్లు చల్లుకునైనా ఆడది అగ్నిహోత్రాన్ని చూడగానే నమస్కారం చేసి అగ్నికి
ప్రార్థన చేసి వంట ప్రారంభించాలి. ఆఖరణ పొయ్యిని నిధనం చేసేటప్పుడు ఒక్క నీతి మితుకైనా వెయ్యాలి. ఆయన సద్బ్రాహ్మణుడు, అగ్నిహోత్రుడు, ఒక్క నీతి మితుకైనా వేయకపోతే ఈశ్వర శాసనానికి పాచకుడిగా వంట చేస్తాడు. బ్రాహ్మణుడు వంట చేసి పెడితే వంట బ్రాహ్మణుడు అన్నీ వండిన తర్వాత, వడ్డించిన తర్వాత, అయ్యా నువ్వు భోజనం చేయవయ్యా అనకుండా మిగిలినవన్నీ లోపల పెట్టి నువ్వు వెళ్ళిపో అంటే ఆయన మనసు ఎంత నొచ్చుకుంటుందో. నీ ఇంట పాచకుడై వంట చేసి పెట్టిన అగ్నిహోత్రుడికి ఒక నీతి మితుకు వేయకపోతే అంత తప్పు. చిట్ట చివర అగ్నిని నమ్మి పూజ చేసి బతికాడు కనుక ఆఖరణ తండ్రి శరీరం పడిపోయాక కొడుకు ఆ శరీరాన్ని కూడా అగ్నిహోత్రంలో వేసేటప్పుడు తీసుకెళ్ళి హవిస్సుగా వేస్తాడు. మా తండ్రి బతికున్నన్నాళ్ళు నిన్ను నమ్మి నమస్కరించాడు, ఇక్కడ అగ్నిహోత్రం ఉన్నదని కన్నలకు అద్దుకుని నీతి అన్నాన్ని పంటికి తగలకుండా నాలిక మీద పెట్టి మింగేవాడు. 5 మాటలు అగ్ని ఆరాధకుడు. అటువంటి అగ్ని మా నాన్న శరీరాన్ని ఒకచోట కాల్చి, ఒకచోట కాల్చక, ఒకచోట ముద్ద చేసి అలా చెయ్యకుండా భగ్గున కాల్చి దేవతలకు అందించు. ఆయన ప్రసాదంగా దేవతలకు వెళ్ళి బ్రహ్మాండంలో కలిసిపోవాలని మంత్రం చెప్పి అగ్నిహోత్ర సంస్కారం చేస్తాడు. అంత గొప్ప అగ్ని, అగ్నిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ధర్మమునకు కట్టుబడి ఉంటే, ధర్మమును నమ్మి ఉంటే, నీకు ఏది ఉంటే దానితో తృప్తిగా సంతోషంగా నాకు ధార్మికంగా వచ్చింది ఇది అని ధర్మమునకు ముడిపడినటువంటి అర్థము కామముతో జీవించిన వాడు చిట్ట చివర మోక్షాన్ని పొందుతాడు. లోకమునందు ఏ ఉపద్రవములుండవు. అందుకే ఎక్కడ ధర్మమునకు ముడిబడిన అర్థము, ధర్మమునకు ముడిబడిన కామముతో శాంతియుతమైన జీవనము జనులు చేస్తారో అటువంటి చోట అన్ని భూతములు శాంతిగా ఉంటాయి. అందుకే గౌశాంతి, అంతరిక్షశాంతి, దిశాశాంతి, వాయుశాంతి, శాంతిర్మేయస్తు శాంతి అని సమస్త భూతములు కూడా శాంతిగా ఉండాలని శాంతి పాఠం సనాతన ధర్మమునందు అంత గొప్పగా చెప్పారు. కాబట్టి అటువంటి శాంతి, ఆ శాంతికి మూలమంతా ధర్మమే. మీరు నన్ను నమ్మండి, ఒక మాట చెప్తాను, ఆర్ష వాంగ్మయం అంతటినీ కూడా మీరు పిండేస్తే అందులోంచి వచ్చేవి 2 అక్షరాలు, ధర్మం. సత్యం వద, ధర్మం చర, ఇవి. ఇది చెప్పడానికే వాంగ్మయం అంతా ఉంటుంది. ఆ ధర్మం ఒక్కటి వదిలేస్తే ఏదీ దక్కదు. కాబట్టి శాంతి దేని వలన పొందుతారంటే, ఒకడు శాంతిని పొందడం అర్ధకామములు ధర్మములకు ముడిపడడం, ప్రతి వాళ్ళు అలా ఉండడం సమాజ శాంతి, దేవతలకు శాంతి, ఋషులకు శాంతి, గోవుకు శాంతి, అంతరిక్షములకు శాంతి, వాయుశాంతి, భూశాంతి, అగ్నిశాంతి, అంతటా శాంతి. శాంతిర్మేయస్తు శాంతి, శాంతి ఎందు శాంతి ప్రశాంతి. అందరూ సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండగలిగిన లక్షణాన్ని పొంది ఉందదురుగాక. సనాతన ధర్మమునందు కోరుకునేది ఇదే. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు సరసాదళానయన అంటాడు త్యాగరాజస్వామి. అంత గొప్ప విశేషం. అయితే ఒక రోజులో నేను పూర్తి చేయవలసి ఉంది, ఎందుకంటే ఇప్పటికే ఏదో 1 బాల్ లెఫ్ట్ 2 రన్స్ రిక్వైర్డ్ నా పరిస్థితి. ఇంకా నేను 1 రోజు 2 పువ్వులున్నాయి నాకు, లేకపోతే మరి మిగిలిన 2 రోజులు రేపు ఎల్లుండే ప్రసంగం, 3 పువ్వులున్నాయి. 2 రోజుల్లో 3 పువ్వులు పూర్తి చేసి నేను ఈ స్తోత్ర వైభవాన్ని పూర్తి చేయవలసింది. కాబట్టి అంతవరకే మాట్లాడాను. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి, పవిత్రమైన విషయం గురించి ఒక్క మాట విన్నా చాలు. ప్రసాదం చక్రపొంగలి పాత్రలోదంతా తినేయక్కర్లేదు, ఒక మెతుకు నోట్లో వేసుకుంటే చాలు కళ్ళకద్దుకుని. కాబట్టి మీరు ఆ హృదయముతో స్వీకరించేదరుగాక. రేపు మళ్ళీ సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకు కలుసుకుందాం. తపఃపుష్పం, దాని గురించి రేపు మాట్లాడతాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.